విశ్వంలో ఉన్న ప్రతి పువ్వు శివ పూజలో తరించాలని కోరుకుంటుంది. అలాంటిది ఒకే ఒక పువ్వు మాత్రం శివ పూజకు నోచుకోకుండా పోయింది. శివ పూజకు పనికిరాని ఆ పువ్వు ఏమిటి? ఎందుకు శివ పూజకు పనికిరాకుండా పోయింది? ఆ పువ్వు చేసిన తప్పు ఏమిటి? చివరికి శంకరుడు ఆ పువ్వుకు ఏం వరం ఇచ్చాడు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణు భగవానుడు నేను గొప్ప అంటే కాదు నేనే గొప్ప అని వాదులాడుకుంటుంటే వారి మధ్య శివలింగంగా ఆవిర్భవించాడు మహాదేవుడు. అప్పుడు ఆ శివలింగం మొదలు తుది తెలుసుకున్న వారే అధికులు అని ఒకరికి ఒకరు ఒప్పందం చేసుకుంటారు. చివరికి శివలింగం మొదలు తెలుసుకోలేకపోయిన విష్ణు భగవానుడు నేను ఓడిపోయాను అని శివలింగం వద్ద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కానీ బ్రహ్మదేవుడు నేను శివలింగం తుది చూశానని దానికి సాక్ష్యం ఈ మొగలి పువ్వేనని విష్ణువుతో అబద్ధం చెప్తాడు. దానికి సరే అంటుంది మొగలి పువ్వు. ఇదిలా ఉండగా ఈ తతంగాన్ని అంతా శివలింగం రూపంలో ఉన్న శివుడు ఆద్యంతం తిలకించసాగాడు. విష్ణు భగవానుడు చెప్పిన సత్యానికి సంతోషించి అనేక వరాలు ఇచ్చాడు. బ్రహ్మ చెప్పిన అబద్ధానికి 5 తలల్లో 1 తలను ఖండించాడు భైరవుడు. అనంతరం బ్రహ్మ ప్రార్థనను ఆలకించి శాంతించి బ్రహ్మకు 1 వరం 1 శాపం ఇచ్చాడు శంకరుడు. ఇక మిగిలింది బ్రహ్మదేవుని అబద్ధాన్ని సమర్థించిన మొగలి పువ్వు. ఇక మొగలి పువ్వు విషయానికి వస్తే తడబడుతూ నిలబడ్డ మొగలి పువ్వును చూసి పరమశివుడు ఇలా అన్నాడు. ఓసి కేతకి, కూట సాక్షివై, కుసుమ జాతికే కళంకం ఆపాదించిన పాపిష్టివి. ఇక నుండి నువ్వు నాకు అయిష్టురాలువు. అందువల్ల నా ఆరాధనలో నీకు స్థానం లేకుండా పోతుంది అని శపించాడు శంకరుడు. మత్తెక్కించే పరిమళాల పువ్వు మొగలి పువ్వు. అందుకని దేవతలు, ఋషులు, ఇచ్చాదులందరూ దానిని ధరిస్తుండేవారు. అటువంటిది శివుని శాపం వినగానే వారంతా తమ తమ వద్దనున్న మొగలి పువ్వుల్ని దూరంగా గిరాటు వేశారు. దైవాన్ని దూషించే వారిని ఎవరూ దరిచేర్చరు కదా మరి. ఇలా అందరూ విసిరికొట్టడంతో మొగలి పువ్వు ఎంతో బాధపడింది. దుఃఖసాగరంలో మునిగిపోయిన మొగలి పువ్వు ఏడుస్తూనే శివుడికి మొరపెట్టుకుంది. హే జగన్నాథ, నీ సేవకు నోచుకొని నాడు నా జన్మమే వృధా అయిపోతుంది. నా యందు కరుణించు. ఎంతటి పాపాత్ములకైనా సరే శివ అనే నీ నామస్మరణ చేత ముక్తి లభిస్తూ ఉండగా సాక్షాత్తు నీ నిష్కల సకల రూపాల రెండింటినీ దర్శించుకుంటున్నాను. ఈ ఒక్కగాని ఒక్క తప్పు వల్ల నా దోషాన్ని పట్టి ఇలా శపిస్తావా తండ్రి అని పరివిధాలా వేడుకుంది. శుద్ధ అనుగ్రహ మూర్తిస్థానుడు, జాలికి పుట్టిన జంగమయ్య, అందుకే ఆ మొగలి పువ్వును క్షమించాడు. కేతకి, నేను అన్నది అన్నట్లుగా జరగాల్సిందే. నా పూజకు నిషిద్ధమైనప్పటికీ కూడా నీవు నా భక్తుల నిమిత్తం ఉపయోగించుకోబడతావు. నా పూజలోకి పనికి రాకపోయినా కూడా నాకు పైకప్పుగా అలంకరించడానికి నీవు ఉపయోగపడతావు అని మొగలి పువ్వుకు వరాలు ప్రసాదించాడు మహాదేవుడు. ఇది శివ పూజకు మొగలి పువ్వును వాడకపోవడం వెనుక దాగి ఉన్న కథ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కరికైనా షేర్ చేయండి. Audio Jungle.